మాజీ సీఎం చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కావలి టీడీపీ కార్యాలయం వద్ద నాలుగవ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ముందుగా చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని టీడీపీ ఇన్ఛార్జి మాలిపాటి సుబ్బనాయుడు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు సాయిబాబా మందిరంలో వెండిపూల పూజ చేశారు. అనంతరం టీడీపీ కార్యాలయం వద్ద మాలిపాటి సుబ్బనాయుడు ఆధ్వర్యంలో అల్లూరు మండల పార్టీ శ్రేణులు దీక్షలో కూర్చున్నారు. అక్రమంగా అరెస్టు చేసిన బాబును వెంటనే విడుదల చేయాలని, సైకో సీఎం డౌన్ డౌన్, చేతగాని సీఎం దిగిపోవాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు మాలిపాటికి సంఘీభావం తెలిపి దీక్షలో కూర్చున్నారు. నేను సైతం బాబు కోసం అనే బోర్డును ఏర్పాటు చేసి సంతకాలు చేశారు. మనమంతా న్యాయం ఉంది. కేవలం ఆ సిమెంట్స్ వాళ్లే బయటకు వచ్చి మేము ఎవ్వరికి ఏమి ముడుపులు చెల్లించలేదు. మా సంస్థ తరఫున లక్షలాది మందికి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు తెప్పించి ఇచ్చారు. వాళ్ళంతా ఇతర దేశాల్లో కూడా ఇప్పుడు బాగా పనిచేస్తూ అక్కడ సెటిల్ అయ్యారు. మరి అందుకే ఎంతో మరి ఉత్సాహంతో ఎంతో మరి దీనంగా మన హైదరాబాద్ నగరంలో అయితేనేమి, బెంగళూరు నగరంలో అయితేనేమి హైటెక్. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.